జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్ లో 41 మంది నేరగాళ్లు ఉన్నారని లిస్ట్ రిలీజ్ చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. వారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని పార్టీలను కోరింది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో వాళ్లని పక్కన పెట్టాలని కోరింది. జీహెచ్ఎంసీలో నేర చరితులైన కార్పొరేటర్ల జాబితాను విడుదల చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. పోలీస్ రికార్డుల ప్రకారం మొత్తం 150 మంది ప్రజాప్రతినిధుల్లో 41 మందిపై నేరారోపణలు ఉన్నట్లు తెలిపింది. కార్పొరేటర్లలో 27% క్రిమినల్ రికార్డు కలిగి ఉన్నట్లు వెల్లడించింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. జీహెచ్ఎంసీ ఏరియాలో 150 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో కార్పొరేటర్స్ హావింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ 41. ద పర్సంటేజ్ వర్క్స్ అవుట్ టు 27% ఆఫ్ అవర్ కార్పొరేటర్స్ ఆర్ హావింగ్ క్రిమినల్ రికార్డ్. 41 కార్పొరేటర్స్ ఆర్ హావింగ్ క్రిమినల్ కేసెస్ విచ్ వర్క్స్ అవుట్ టు 27. నేర చరిత్రలో మేయర్ మాజిద్ హుసేన్ పై తీవ్రమైన ఆరోపణలతో పాటు 7 కేసులు కూడా ఉన్నట్లు ఫోరం తెలిపింది. ఈ జాబితాలో ఎంఐఎం కార్పొరేటర్లలో 16 మంది, కాంగ్రెస్ కార్పొరేటర్లు 13 మంది ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్లు 3, ఎంబీటీ ఇండిపెండెంట్ కార్పొరేటర్లలో ఒక్కొక్కరిపై పలు కేసులు నమోదయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మొత్తం 18 కేసులు ఉన్నాయని ఫోరం నివేదిక విడుదల చేసింది. రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేర చరితులకు పోటీ చేసే అవకాశం కల్పించొద్దని ఫోరం విజ్ఞప్తి చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో 53 మంది కార్పొరేటర్స్ ఉంటే 13 మందికి క్రిమినల్ రికార్డు ఉంది. టీడీపీలో 45 మంది కార్పొరేటర్స్ ఉంటే 7 క్రిమినల్ రికార్డు ఉంది. ఎంఐఎం 43 కార్పొరేటర్స్, 16 ఆర్ హ్యావింగ్ క్రిమినల్ రికార్డు. బీజేపీ 6 కార్పొరేటర్స్, 3 ఆర్ హ్యావింగ్ క్రిమినల్ రికార్డు. ఎంబీటీ 1 కార్పొరేటర్ హ్యావింగ్ క్రిమినల్ రికార్డు. ఇండిపెండెంట్స్ 2, 1 కార్పొరేటర్ ఈజ్ హ్యావింగ్ క్రిమినల్ రికార్డు. అవర్ డ్యూటీ ఈజ్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్సో త్రూ మీడియా అండ్ ఆల్సో రిక్వెస్ట్ ద పొలిటికల్ పార్టీస్ కైండ్లీ డోంట్ గివ్ టికెట్స్ టు పీపుల్ హ్యావింగ్ క్రిమినల్ రికార్డ్. నెక్స్ట్ మంత్ లో పలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నిరోధించండి. నేర చరితుల జాబితాను విడుదల చేయడం ఎవరినీ కించపరచడానికి కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. పోలీసు అధికారులు ఇచ్చిన రికార్డుల ప్రకారమే లిస్టు రిలీజ్ చేసినట్లు స్పష్టం చేసింది.